క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా ఈ క్రీస్తు విజ్ఞాన మహాసభలో ప్రారంభ తీర్ణము ప్రారంభ పాఠంగా ప్రారంభ పలుకులుగా కొన్ని సందర్భాలని మనం ఆలోచిద్దాం. ఈ మూడు రోజుల కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సభలలో ఒక అద్భుతమైనటువంటి టైటిల్ మనకి కనబడుతుంది. తెరలపైన మీరు చూస్తున్నారు, అలాగే వేదిక పైన కూడా మీకు కనబడుతుంది. దేవుని ఆలయాలు అనే ఒక విషయము కనబడుతుంది. అలాగే దయ్యానికి నిలయాల అనే ప్రశ్న కూడా కనబడుతుంది. ఇంతకీ దేవుని ఆలయాలు అంటే ఏంటి? దేవుని ఆలయాలని వేటిని అంటారు? అది మొదలు మనకు తెలియాలి. దేవుని ఆలయం అంటే మాకు తెలియకపోవటం ఏంటి? మా ఊర్లో దేవుని ఆలయాలు ఉన్నాయి. ప్రతి ఊర్లో మేము దేవుని ఆలయాలను చూసిన వాళ్ళమే. హైందవులకి దేవుని ఆలయాలు ఉన్నాయి, ఇస్లాం సహోదరులకి దేవుని ఆలయాలుగా మసీదులు ఉన్నాయి, క్రైస్తవులకైతే చర్చిలు ఉన్నాయి. ఇవే కదా దేవుని ఆలయాలు. దేవుని ఆలయాల గురించి మాకు తెలియకపోవటం ఏంటి అనే భావన బహుశా సభకు విచ్చేసిన మీలో కలగొచ్చు. ప్రియులారా, ఒకవేళ అలాంటి ఆలోచన మీలో ఎవరికైనా ఉంటే వెంటనే మీ ఆలోచనని విరమించుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుతున్నాను. ఎందుకంటే దేవుని ఆలయం అనగానే మనిషి యొక్క చేతులతో నిర్మితమైనది కాదు. హస్తకృతములైన వాటిలో దేవుడు నివసించి ఆలయము అంటే నివసించే స్థలము లేదా నిలయము అని కూడా అంటారు. అక్కడక్కడ బాగా డబ్బున్న వాళ్ళు, ధనికులు, గొప్పవారుగా నివసిస్తున్నటువంటి వారి నివాసాలకి ముందు ఆ కుటుంబంలో ఎవరు నివసిస్తారో ఆ పేరు రాసి ఉంటుంది. ఆ కుటుంబంలో ఎవరైతే నివసిస్తారో వారి పేరుట ఒక బోర్డు తగిలించి పెడతారు, లేదా రాతితో చెక్కించిన బోర్డు ఉంటుంది. ఒకవేళ ఆ ఇంట్లో శాంతయ్య అనే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అది శాంతయ్య నిలయము. శాంతి అనేటువంటి ఒక ఆవిడ లేదా పెద్ద ఆమె ఎవరో ఉన్నారనుకోండి ఆ కుటుంబంలో, ఆమె పేరట ఇల్లుందనుకోండి, శాంతి నిలయము అని ఉంటుంది. నిలయము అంటే నివసించే స్థలము. మరి దేవాలయము అంటే అర్థమేంటి? దేవుడు నివసించే స్థలం. అయితే ప్రియులారా, దేవుడు మనిషి నిర్మించుకున్నటువంటి రాతి కట్టడాల్లో నివసిస్తాడా అని అంటే కాదనే సమాధానం వస్తుంది. లోకంలో ఒక కవి రాశాడు, గుడి గోడలలో లేడు దేవుడు అని. మరి ఎక్కడున్నాడండి అంటే ఆయన చెప్పాడు, గుండె గుడిలో ఉన్నాడు అని అన్నాడు. పోనీ ఎక్కడైనా గుండెను కోసి గుండె లోపల గుడుందా అని చూస్తే గుండెలో రక్తం ఉంటుంది, గుడి ఉండదు. గుడిగోడలో లేడు దేవుడు అన్న ఆ మాట అంతవరకు సరిపోయింది. గుడి అనేది
ఒక గోడతో నిర్మాణమైనది లేదా మనుషులు కట్టుకున్నటువంటి ఒక రాతి కట్టడం ఆ గుడి గోడల్లో దేవుడు లేడన్నది నిజము కానీ గుండి అనేది ఒక గుడి అందులో ఉన్నాడు అన్నది మాత్రం అబద్ధం మళ్ళీ అయితే ప్రియులారా దేవుడు గుండెలో ఉంటాడనా గుండెలో రక్తం ఉంటుంది గుండె రక్తాన్ని పంప్ చేస్తుంది మన దేహములోని అన్ని అవయవాలకు రక్తం గుండె నుండి సరఫరా అవుతుంది గుండెలో నాలుగు గదులు ఉంటాయి రెండు జఠరికలు రెండు కర్ణికలు అవి రక్తాన్ని పంప్ చేస్తూ ఉంటాయి మిగతా అవయవాలకు అంతేకాని అక్కడ గుడి ఏంటి అక్కడ కూడా గుడి ఉండదు వాళ్ళు ఏదో చెప్పారని గుడ్డిగా మనం నమ్మకూడదు ఇంతకీ లోకంలో మనుషులు కట్టుకున్నటువంటి ఈ కట్టడాల్లో దేవుడు నివసించడా అంటే నివసించడండి ఎందుకు నివసించడు ఎందుకు నివసించడంటే దేవుడు ఆ కట్టడాల్లో పట్టేంత చిన్న సైజులో ఉండడు దేవుని యొక్క ఆకారం ఎంత ఉంటుంది ఆయన సైజ్ ఎంత ఉంటుంది అంటే రాజుల మొదటి గ్రంథములో 8వ అధ్యాయము 27వ వచనములో కనిపిస్తుంది రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనములో నిశ్చయముగా సొలొమోను గారు చెప్తున్నారు జ్ఞాని అయిన సొలొమోను గారు చెప్పిన మాట నిశ్చయముగా అంటే ఖచ్చితంగా దేవుడు ఈ లోకమందు నివాసం చేయడు ఎందుకు ఎందుకు ఈ లోకమందు నివాసం చేయడైనా అంటే ఆకాశ మహాకాశముల సైతము తండ్రి మిమ్మల్ని పట్టజాలవు అని సొలొమోను గారు అంటున్నారు ఆకాశ మహాకాశాలే ఆయనను పట్టజాలవట అంత పెద్ద ఆకారం అట ఆయనది మరి అలాంటప్పుడు మనిషి కట్టుకున్నటువంటి ఒక చిన్న ఆకారములో ఒక చిన్న నిర్మాణములో ఆయన ఉంటాడని ఎలా అనుకుంటున్నారు అంతెందుకు మనమే కొన్ని కొన్ని నిర్మాణాలు చేస్తుంటాం ఎలాంటివంటే చాలామంది కోళ్ళను పెంచుకుంటుంటారు పల్లె ప్రాంతాల్లో ఈ కోళ్ళను పెంచుకున్నప్పుడు రాత్రి అవగానే వాటికంటూ ఒక నివాసం ఉండాలని కోళ్ళకి గూడును ఏర్పాటు చేస్తారు దాన్ని కోళ్ళ గూడు అంటారు కోడి గూడు ఏంటి మనము నివసించటానికేమో చక్కగా పెద్ద ఇల్లు నిర్మాణం చేసుకుంటాం అదే కోళ్ళు నిర్మాణం చేసి కోళ్ళ కొరకు మనము నివసించేంత పెద్ద నిర్మాణం చేసుకుంటామా మన కొరకైతే పెద్దగా నిర్మాణం చేసుకుంటాము గదులు ఉంటాయి అందులో డైనింగ్ హాల్ ఉంటుంది బెడ్రూమ్ ఉంటుంది కిచెన్ ఉంటుంది ఇలా చక్కగా అన్ని హాల్స్ నిర్మాణం చేసుకుంటాం కానీ అదే కోళ్ళు నివసించడానికైతే అలా నిర్మాణం చేయము కోళ్ళకి చిన్న గూడును ఏర్పాటు చేస్తాం ఎందుకు అలా ఏర్పాటు చేసామంటే కోడి అంతలో పడుతుంది మరి మనం అలాంటి చిన్న నిర్మాణం ఎందుకు చేసుకోలేదంటే మనము ఆ చిన్న ఆకారంలో ఉన్న నిర్మాణంలో పట్టము దేవుడట ఈ లోకమందు నివాసం చేయడట ఎందుకు చేయరు ప్రభు అంటే నాయన ఆకాశ మహాకాశాలు సైతం పట్టజాలనంత పెద్ద ఆకారం అది అని అన్నాడు అంటే ఈ లోకంలో పట్టనంత పెద్ద ఆకారం అట ఆయనది మరి ఎంత పెద్ద ఆకారం అయి ఉంటుంది అని అంటే అపోస్తల కార్యములో ఇంకొంచెము ఒక మాట చెప్పాడు చూడండి అపోస్తల కార్యములు మనం అంచనా వేయటానికి నిజంగా ఎలా ఉంటుంది అని అనుకుంటే దేవుడే చెప్పిన మాటను బట్టే అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే 7వ అధ్యాయం అపోస్తల కార్యములు 47-50 వచనాలు కలిసి ఉంటాయి అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 47-50 వచనాల్లో అయితే సొలొమోను ఆయన కొరకు మందిరం కట్టించను అయినను ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము అని అన్నాడండి పాదాల పీఠం కాదట పాదపీఠము
ఈ మాటను బట్టి దేవుడట ఒక్క పాదాన్ని మాత్రమే భూమి మీద పెట్టుకుంటాడట. ఆయన పాదం పెడితే భూమి నిండిపోయేంత చిన్నదన్నమాట. ఆయన పాదం అంత పెద్దది. మామూలుగా పీట ఏర్పాటు చేసుకుంటుంటారు రాజులు ఉన్నారనుకోండి, ఒక సింహాసనం మీద కూర్చొని ఒక కాలుని పీట మీద పెట్టుకుంటుంటాడు, దాన్ని పాదపీఠం అంటుంటారు. అలా దేవుని యొక్క పాదపీఠం ఏంటి అంటే భూమి అంట. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎంత పెద్ద ఆకారంలో ఉంటుంటాడు? చాలా పెద్ద ఆకారం అని అర్థమైపోయింది. అందుకే సొలొమోను గారు ఆకాశ మహాకాశాలు సైతం పట్టజాలని ఆకారం అని అన్నారు. అంటే ఇక దేవుడు ఈ భూలోకములో ఎక్కడ నివసించడా అంటే నివసించడన్నట్టుగానే అనిపిస్తుంది. కానీ దేవుడు బైబిల్లో ఆయన మందిరాల గురించి మాత్రం కొన్ని విషయాలు చెప్పినట్టు కనిపిస్తుంది. మళ్ళీ దేవుని ఆలయాల గురించిన ప్రస్తావన బైబిల్ చదువుతున్నప్పుడు కనబడుతుంది మనకి. మీరు పాత నిబంధన గ్రంథంలోనికి వెళ్ళి చూసినప్పుడు కొన్ని కొన్ని పర్వతాలకి కొన్ని పేర్లుంటాయి. హోరేబు పర్వతమని, అలా సీనాయి పర్వతమని, ఇలా పర్వతాల పేర్లుంటాయి. విచిత్రం ఏంటంటే ఒక పర్వతానికి దేవుని పర్వతం అనే పేరుంది. ఒకసారి నిర్గమకాండము మూడవ అధ్యాయాన్ని మీరు చూస్తే, నిర్గమకాండము మూడవ అధ్యాయము ప్రారంభ వచనమును మనం చూసినప్పుడు మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను అని ఉంటా. చూడండి, దేవుని పర్వతమైన హోరేబు అని అన్నాడు. హోరేబు అనే పేరు ఆల్రెడీ కనబడుతుంది, కానీ అది దేవుని పర్వతం అంటున్నాడు. మరి మిగతా పర్వతాలు దేవునివి కాదా? ఎవరెస్ట్ పర్వతం ఉంది, మరి అదెవరిది? అది దయ్యానిదా? మోయాబు పర్వతం ఉంది, సినాయి పర్వతం ఉంది, ఇలా రకరకాల పర్వతాలు ఉన్నాయి. మరి ఆ పర్వతాలు ఎవరివి? హాల్స్ పర్వతాలు అని ఉన్నాయి, అవెవరివి? ఇలా భూమి మీద ఎన్నో పర్వతాలు ఉన్నాయి, ఆ పర్వతాలు ఎవరివి? అవి కూడా దేవునివే. మరి ప్రత్యేకించి దీనికి దేవుని పర్వతం అనే పేరు ఎందుకు వచ్చింది? ఇశ్రాయేలీలలో ఒక భావన ఉంది. ఏంటంటే దేవుడు పర్వతం మీద మాట్లాడతాడు, ఆయన అక్కడ ఉంటాడు, అక్కడే మోషే గారికి ఆజ్ఞలు గల పలకలు ఇచ్చాడు అనేటువంటి భావన వారిలో ఉంది. అందుకే ఆ పర్వతానికి ఏమని పేరు వచ్చింది? దేవుని పర్వతం. అంటే అక్కడ ఉంటాడు అనే భావన ఇస్రాయేల్లో ఉంది. మీరు కొత్త నిబంధనలోనికి వచ్చినప్పుడు కూడా సమరస్త్రీ అడుగుతుంది యేసుక్రీస్తు వారిని. సమరస్త్రీ అంటుంది, ఏమని అంటుంది? ఇదిగో, ఆరాధించేటువంటి స్థలము గురించి నా ప్రస్తావన వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్న ఆ మాటలు మనం చూసినప్పుడు ఏమని ఉంటుందో ఒకసారి యోహాన్ సువార్తలో మనం చూసినప్పుడు 4:21 మనం గమనిస్తే యేసుక్రీస్తు వారు అంటున్నారు, అమ్మా ఆమె అడిగిన మాటల పైన, ఆమె చెప్పిన మాటలు ఆమె నోటి నుంచి వచ్చిన మాటలు పైన ఉంటాయి. 20వ వచనంలో, మా పితరులు పర్వతమందు ఆరాధించిరి, ఈ పర్వతమందు ఆరాధించిరి, కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురు. మీరు అంటే ఎవరు? యూదులు. యేసుక్రీస్తు వారు కూడా ఎవరు? యూదులు. యూదులలో ఒక భావన ఉంది, ఏమని? మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరని మీరు అనుకుంటారు కదా అంటుంది ఆమె. అంటే నిజంగానే యూదులలో ఒక భావన ఉంది, పర్వతమందు ఆరాధించాలి, ఎందుకు? పర్వతమందు దేవుడు ఉంటాడు అనే భావన ఉంది. ఆ పిల్లల్ని చూడండి, నిజంగానే దేవుడు పర్వతాల మీద నివసిస్తాడా? సొలొమోను గారు అన్నారు ఆకాశ మహాకాశాలు సైతం మిమ్మల్ని పట్టజాలవన్నాడు. ఆకాశ మహాకాశాలే అని పట్టజాలినప్పుడు పర్వతం మీద ఆయన నివసిస్తాడా? ఇది ప్రజల యొక్క భావన. ఇప్పటికీ చూడండి,
చాలా ప్రాంతాలలో ఎత్తైన కొండల మీద చర్చిల నిర్మాణాలు జరుగుతుంటాయి. ఎత్తైన కొండల మీద, ఎత్తైన పర్వతాల మీద ఇదిగో ఇది దేవుడి స్థలం అనే భావనతో అక్కడ టెంపుల్స్ నిర్మాణం చేసుకుంటుంటారు. అది వారి ఆలోచనలు మాత్రమే. నిజంగా దేవుడు అక్కడ ఉంటాడని కాదు, కానీ దేవుడు మాత్రం తన నోటి గుండా కొన్ని మాటలు చెప్పాడు. మొట్టమొదటిసారిగా చరిత్రలో ఆయన నా కొరకు ఒక మందిరమును నిర్మాణం చేయి నాయన అని మోషే గారితో చెప్పాడు. నిర్గమకాండము 40వ అధ్యాయము ప్రారంభ వచనములో మనం చూస్తే, నిర్గమకాండము 40వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని మనం చూసినప్పుడు, మరియు యెహోవా మోషేతో ఇట్లా, నేను మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలువబెట్టవలెను. నాయన మోషే, నా కొరకు నువ్వు మందిరమును నిలువబెట్టాలి అని చెప్పాడండి. ఇక్కడ కనబడుతుందండి మందిర ప్రస్తావన. ఇక్కడ స్టార్ట్ అయింది మందిరం యొక్క ప్రస్తావన. ఇక్కడ స్టార్ట్ అయింది దేవుడు మోషే గారితో చెప్పించి మరీ మందిర నిర్మాణం చేసుకోవాలనుకున్నట్టుగా కనిపిస్తుంది. దేవుని ఆలయం, మందిరము అన్నా ఆలయం అన్నా దేవాలయం అన్నా ఒకటే. దేవుని మందిరము, దేవుని ఆలయము, దేవుని నిలయము ఇవన్నీ ఒకటే. అయితే ఆకాశ మహాకాశాలు సైతం నన్ను పట్టజాలవు అని దేవుడే చెప్పి ఆయన భక్తుల ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయించి మరొక చోట మాత్రము నా కొరకు మందిరమును నిలబెట్టుమని ఎందుకు అంటున్నాడు, ఇది మనకు తెలియాలి. అసలు మోషే గారికి నా కొరకు మందిరమును నిర్మాణం చేయమని చెప్పిన దేవుడు చెప్పిన విధంగా మోషే గారు నిర్మాణం చేశారా అంటే, ఆ తర్వాత 16వ వచనాన్ని మీరు చూసినప్పుడు 16, 17 వచనాల్లో మోషే ఆ ప్రకారము చేసెను అని ఉంటుంది. చూడండి, నా కొరకు మందిరాన్ని నువ్వు నిర్మాణం చేయాలి, ప్రత్యక్షపు గుడారపు మందిరమును నువ్వు నిలబెట్టాలి, అందులో ఏది ఎక్కడ ఎలా ఉండాలని మొత్తం ఆ కన్స్ట్రక్షన్ ప్లాన్ ఇస్తాడు దేవుడు. ఆ ప్లాన్ ప్రకారంగా మోషే గారు నిర్మాణం చేశారట. మోషే ఆ ప్రకారము చేసెను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటినన్నిటినీ అలాగే చేశాడట. అంతా చేశాడట. 2వ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలవబెట్టెను, లేదా నిలవబెట్టబడెను. మోషే గారు నిలవబెట్టారు, అది నిలవబెట్టబడింది. మందిరం ఉంది కదండి, బైబిల్లో కూడా మందిరం ఉంది అనే భావన చాలామందిలో కలుగుతుంది. ఇదే కాకుండా హగ్గయి గ్రంథంలో కూడా ఒక మంచి మాట ఉంటుంది. ఒకసారి హగ్గయి గ్రంథం తీయండి ప్రియులారా. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము, హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూడగలిగితే, హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము, ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఈ స్థలమందు నేను సమాధానము నిలుపననుగ్రహించెదను. ఒక నిర్మాణం చేయబోతున్నాను, ఒక నిర్మాణాన్ని నేను కోరుకుంటున్నాను, ఆ నిర్మాణం జరిగిన తర్వాత ఆ స్థలమందు నేను సమాధానము నిలుపననుగ్రహించదును అని అన్నాడు. ఏంటి ప్రభు అదంటే, ఇదిగో అది కడవరి మందిరము అని అన్నాడు. దానికి కడవరి మందిరం అనే పేరట. కడవరి అని అంటే అర్థం ఏంటి? కడవరి అంటే చివరి. కడవరి దినములు అంటే అర్థం ఏంటి? చివరి దినములు, అంత్య దినములు, ముగింపులో ఉన్నటువంటి దినములు, ఇంకా ముగింపు దినములవి. అలా దేవుడు హగ్గయి గ్రంథములో హగ్గయి గారి చేత ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించి ఉంటుంది, మించును
కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం కంటే మించి ఉంటుంది అని అంటున్నాడు. కడవరి మందిరం ఏది ఇక్కడ, మునుపటి మందిరం ఏది? మనము నిర్గమకాండములో చదివిన మందిరమే బైబిల్లో దేవుడు కోరుకొని మోషే గారి ద్వారా నిర్మించుకున్న మందిరంలా కనబడుతుంది. దానికి ప్రత్యక్షపు గుడారపు మందిరము అన్న పేరు. కానీ దానికంటే ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ లేదు, ఒక సంపూర్ణమైన నిర్మాణం దానికి లేదు. అసలు గుడారము అని అంటే తాత్కాలికంగా వేయబడిన మందిరం, తాత్కాలిక నివాసం. గుడారానికి మరో పేరు టెంట్ అని కూడా అంటాం. షామియానా అంటారు చూసారా, ఈ పక్కన కనబడుతుంది చూసారా, ఇదే. అది తాత్కాలికంగా వేసింది, అది పర్మనెంట్ స్ట్రక్చర్ కాదు. ఒక పర్మనెంట్గా కట్టబడిన నిర్మాణం అది కాదు. దేవుడు ఇస్రాయేలీలు అరణ్యములో ఐగుప్తు దేశం నుండి పాలుతీలలు ప్రవహించే దేశానికి ప్రయాణములో ఉన్నప్పుడు అది తాత్కాలికంగా ఏర్పాటు చేయించిన నిర్మాణం. కానీ ఆ తర్వాత దావీదు గారికి ఒక ఆలోచన వచ్చింది, నేనేమో ఒకనాడు అరణ్యంలో ఉండేవాడిని, అడవిలో మందలు మేపుకుంటుండేవాడిని, పశువుల కాపరిని, గొర్రెల కాపరినైన నన్ను నా పరలోకమందున్న దేవుడు ఇంత గొప్ప స్థాయికి తీసుకుని వచ్చాడు, ఈ స్థితికి నేను వచ్చాను, దేవదారు మ్రానుతో కట్టిన రాజనగరిలో నేనుంటున్నాను, ఇంత గొప్ప స్థితి నాకొస్తే దేవుని గుడారములో ఉండవలసిన మందసం మాత్రము, అది నిజంగా గుడారంలో ఉండటం ఏంటి, అసలు డేరాల్లో ఉండటం ఏంటి? దేవుడు అది పెట్టమన్నాడు కానీ అది నాకు నచ్చలేదు. ఒకనాడు మోషే గారి ద్వారానే, నాయన ఇదిగో నీవు నా కొరకు ఏర్పాటు చేస్తున్న ఈ మందిరం ఏదైతుందో, ఈ గుడారం ఏదైతుందో, అందులో మందసాన్ని పెట్టు. మందసం అంటే ఏదో కాదు, దేవుని ఆజ్ఞలు గల పలకలున్నటువంటి స్థలము లేదా ఒక నిర్మాణం. మందసంలో దేవుని ఆజ్ఞలు ఉంటాయి. దేవుడు సీనాయి పర్వతం మీద మోషే గారికి ఇచ్చినటువంటి ఆజ్ఞలు గల పలకలు అందులో ఉంటాయి, దాన్ని మందసము. ఇస్రాయేల్లో ఎలాంటి భావన ఉండేదంటే ఆ మందసం ఎక్కడుంటే అక్కడ దేవుడు ఉన్నాడు అనే భావన వల్ల ఉండేది. దేవుడే అక్కడ ఉన్నాడు, దేవుడు మాతోనే ఉన్నాడనే భావన ఉండేది. అలా దేవుడు మందసము మీ వద్ద ఉంటే నేనే మీతో ఉన్నాననేటువంటి భావనను వాళ్ళకు కలిగించాడని వాళ్ళు ఏమని ఫీల్ అయ్యేవాళ్ళంటే, యుద్ధానికి వెళ్తే మాతో మందసం ఉంటే మేము యుద్ధంలో గెలుస్తామనే ఆ భావన వల్ల ఉండేది. దేవదారు మ్రానుతో కట్టిన రాజనగర్లో ఉన్నటువంటి దావీదు గారికి దేవుని మందస్సం డేరాల్లో ఉండటం ఏంటి? అయితే దేవుని కొరకు నేను ఒక మందిరాన్ని కట్టాలి అనుకున్నాడండి. దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టాలని ఇస్రాయేలీలో ఉన్నటువంటి వారందరితో తన ఆలోచనలు పంచుకుంటున్నాడు. ఒకసారి మీ చేతిలో ఉన్నటువంటి బైబిల్లో నుంచి దినవృత్తాంతముల మొదటి గ్రంథములో 28వ అధ్యాయంలో, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 28వ అధ్యాయము 2వ వచనము 3వ వచనాన్ని మనం చూస్తే ఆయన తన ఆలోచన పంచుకుంటున్న మాటలు కనబడతాయి. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 28వ అధ్యాయము 2వ వచనము 3వ వచనము. అప్పుడు రాజైన దావీదు లేచి నిలవబడి ఇలాగ సెలవిచ్చను, నా సహోదరులారా, నా జనులారా, నా మాట ఆలకించుడి, యెహోవా నిబంధన మందసమునకు మన దేవుని పాదపీఠమునకును విశ్రమ స్థానముగా ఉండుటకు ఒక మందిరము కట్టించవలెనని నేను నా హృదయమందు నిశ్చయము చేసుకొని సమస్తము సిద్ధపరిచి తిని, నేను ఒక మందిరము నిర్మాణం చేయాలనుకున్నాను అనుకుని ఇదిగో సమస్తాన్ని సిద్ధం చేశాను అని చెప్తున్నాడు. కానీ దేవుడు నాతో చెప్పించిన మాట ఏంటంటే, నేనేమో దేవుని కొరకు మందిర నిర్మాణం చేయాలనుకుంటే, నాయన దావీదు నీ జీవితకాలంలో నా పిల్లలైన వారందరి కొరకు నువ్వు సేవ చేశావు, నీ చేతులు రక్తసిక్తమైపోయాయి, కత్తి పట్టి ఎన్నో యుద్ధాలు చేశావు, నీ జీవితకాలం అంతా నా కొరకు సేవ చేశావు, నా పిల్లలకు సేవ చేశావు, కనుక నువ్వు యుద్ధములు జరిగించి రక్తము ఒలికించిన వాడవు గనక నీవు నా నామమునకు మందిరము కట్టించకూడదు, వద్దు అని అన్నాడండి.
వద్దనగానే లేదు ప్రభు నేను ఎలాగైనా కడతాను అని అనట్లేదండి. నేను ఎలాగైనా కడతాను అనట్లేదు దావీదు గారు. దేవుడు వద్దన్నాడంటే ఇంకా సైలెంట్గా ఉండాలి అనుకున్నాడు. కానీ దేవుడు, నాయన దావీదు నువ్వేం డిసప్పాయింట్ అవ్వద్దు, నీ గర్భంలో నుంచి రాబోతున్నటువంటి నీ కుమారుని ద్వారా నేను కట్టించబోతున్నాను అని 6వ వచనంలో 28వ అధ్యాయము దినవృత్తాంతముల గ్రంథముల 6వ వచనంలో నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారునిగా ఏర్పరచుకొని ఉన్నాను, నేను అతనికి తండ్రినై ఉందను, అతడు నా మందిరమును నా ఆవరణములను కట్టించును. మందిరమును కట్టిస్తాడు నాయన, నా మందిరము అని అన్నాడు చూసారా, నా మందిరము నా ఆవరణాన్ని కట్టిస్తాడు. అంటే దేవుడికి మందిరం ఉందా? కట్టించుకోవాలనుకున్నాడా? మోషే గారికి చెప్పాడా? ఆ తర్వాత దావీదు గారితో మాట ఇచ్చాడా? మోషే గారికి చెప్పించి కట్టించుకున్నాడు. ఆ తర్వాత దావీదు గారికి కూడా చెప్పి కట్టించుకున్నాడు. అంటే దేవునికి నివాస స్థలంగా మందిరం ఏదో ఉన్నట్టుగానే అనిపిస్తుంది కదండి. కానీ సొలొమోను గారు మాత్రం పరిశుద్ధాత్మ ప్రేరణతో, ప్రభువా మేము మీ కొరకు ఎలాంటి మందిరం కడతాం ప్రభువా, మీరెక్కడ ప్రభువా, మీరు ఆకాశ మహాకాశాలు సైతం పట్టజాలని వారు, ఆకాశము మీ పాద ఆకాశం మీ సింహాసనము, భూమి మీ పాదపీఠము, అలాంటిది మీ కొరకు ఎలాంటి మందిరం కట్టగలం ప్రభువా? మీరు చెప్పిన మాటను బట్టే మీ స్థితి మీ యొక్క ఆకారాన్ని చాలా గొప్పగా మేము చూస్తున్నాము, కానీ ప్రభువా మీ కనుచూపు మేము కట్టే ఈ మందిరంలో ఉంచండి. కనుచూపు ఉంచితే చాలు ప్రభువా, మీరే వచ్చి ఇక్కడ ఉండాలని కాదు, మీ కనుచూపు ఉంచితే చాలు, మీరున్నట్టుగా మేము భావిస్తాము అన్న మాటకు దేవుడు ఓకే చెప్పటం. ఆ తర్వాత సొలొమోను గారు మందిర నిర్మాణాన్ని చేపట్టడం కనబడుతుంది. ఇంచుమించుగా తన జీవిత కాలంలో, తన పరిపాలన స్టార్ట్ చేసినటువంటి కాలంలో సొలొమోను గారు, దావీదు కుమారుడైన సొలొమోను గారు తన 4వ ఏట పరిపాలన సాగిస్తున్న 4వ ఏట మందిర నిర్మాణం స్టార్ట్ చేసి 11వ ఏట ముగించేస్తాడు. ఇంచుమించుగా 7 సంవత్సరాల కాలం పడుతుంది. రాజుల మొదటి గ్రంథం చూడండి, రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయము 38వ వచనం. రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయము 38వ వచనం. 11వ సంవత్సరము బూలు అను 8వ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగములన్నిటితోనూ మందిరము సమాప్తమాయను. దేవుడు, నాయన దావీదు నీ గర్భంలో నుంచి రాబోయే నీ కుమారుడైనటువంటి సొలొమోనును నా కుమారునిగా నేను ఏర్పాటు చేసుకొని ఆయన చేత మందిరాన్ని కట్టిస్తాను, నువ్వు ఇక రెస్ట్ తీసుకో, నీ చేతులు రక్తసిక్తం అయిపోయాయి, నువ్వు యుద్ధాలు జరిగించి అలసిపోయావు అని ఆయన గర్భంలోంచి వచ్చిన దావీదు గారి గర్భంలోంచి వచ్చిన సొలొమోను గారితో నిర్మాణం చేయించుకున్నట్టుగా కనిపిస్తుంది. సొలొమోను గారు నిర్మాణం చేశారు. 8 సంవత్సరాలు పట్టిందట? 7 సంవత్సరములు సొలొమోను దానిని కట్టించుచుండెను అంటాడు. దాదాపుగా దాని నిర్మాణం 7 ఏళ్లలో కంప్లీట్ చేసేస్తాడు. ఆ తర్వాత ప్రతిష్ట జరుగుతుంది. ఆ నిర్మాణము చాలా వైభవం కనబడింది. ప్రపంచ దేశాల్లో నిజంగా అప్పటికి అదే గొప్ప నిర్మాణం. దాన్నే బంగారు దేవాలయం అని కూడా అనేవాళ్ళు. చాలా వైభవంగా నిర్మాణం జరిగింది. ఆ తర్వాత కాలంలో ఆ నిర్మాణం యొక్క శిథిలావస్థ స్థితి గురించి కూడా మనకు బైబిల్లో కనబడుతుంది. కానీ దాన్ని మొదటి మందిరంగా మాత్రము ఖచ్చితంగా ఇస్రాయిల్ గుర్తించినట్టుగా మాత్రం చూడగలం. మోషే గారు నిర్మించిన డేరాలతో నిర్మాణమైనటువంటి ప్రత్యక్షపు గుడారపు మందిరాన్ని మాత్రము అంత ఫోకస్ చేసినట్టు కనబడదు. కానీ దానికి ఒక పర్టికులర్ స్ట్రక్చర్ ఉన్నట్టు కనబడదు. అది తాత్కాలికంగా వేయబడినట్టు కనబడుతుంది. కానీ ఇదిగో సొలొమోను గారు నిర్మించిన మందిరం మాత్రం ఒక వైభవమైనటువంటి మందిరంగా కనబడుతుంది. దానికంటే ఒక స్థితి ఉంది. దేశ విదేశాల్లో తెలిసిపోయింది. భూదిగంతం నుండి ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన జ్ఞానాన్ని తెలుసుకున్నారు. ఆయన కట్టడాల్ని చూశారు. అనేక మంది ఆయనకు సపోర్ట్ కూడా చేశారు. ఇలా
ఆ మందిరం యొక్క వైభవం అన్ని వేళల అన్ని ప్రాంతాలకు తెలుస్తూ వెళ్తుంది. చాలా గొప్పగా కనబడింది. ఇది మొదటి మందిరం అనే భావన ఇశ్రాయేలులో ఉంది. ఎప్పుడైతే యూదులు చెరలోనికి వెళ్ళిపోయారో బబులోను వారు వచ్చి ఈ మందిరమును పడగొట్టడం, శిథిలావస్థకు తీసుకొని రావటం, ఆ మందిరానికి ఉన్నటువంటి బంగారాన్ని దోచుకెళ్ళాలన్నటువంటి ఉద్దేశంతో దాన్ని కాల్చటం వంటి ఆలోచనలు చేస్తున్నప్పుడు అది శిథిలావస్థకు చేరిపోయింది. దాని తర్వాత మళ్ళీ దాని నిర్మాణ ప్రక్రియ జెరుబాబ్బేలు నాయకత్వంలో జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఎజ్రా గ్రంథంలో కనబడుతుంది అన్నమాట. చూడండి, ఎజ్రా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. ఎజ్రా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబ్బేలును యెజదాకు కుమారుడైన యెషువయును లేచి యెరూషలేములో నుండు దేవుని మందిరమును కట్టనారంభించిరి. మరి సొలొమోను గారు కట్టిన మందిరము మళ్ళీ ఇక్కడ కట్టనారంభిస్తున్నారేంటి? ఆ సొలొమోను గారు కట్టిన మందిరమే శిథిలావస్థకు చేరుకున్నప్పుడు తిరిగి కట్టనారంభించారు. అలా కట్టనారంభించినటువంటి ఆ మందిరము కట్టబడి ప్రతిష్ఠింపబడినట్టుగా 6వ అధ్యాయము 16వ వచనములో చివరిలో కనబడతా. చూడండి, 6వ అధ్యాయము 16వ వచనంలోని చివరి మాటలో దేవుని మందిరమును ఆనందముతో ప్రతిష్ఠించిరి. అంటే ఇప్పటివరకు ఎన్ని మందిరాలు వచ్చాయి? ఒకటి, మోషే గారి కాలంలో నిర్మితమైన ప్రత్యక్షపు గుడారపు మందిరం, అది తాత్కాలికంగా కనబడుతుంది. ఆ తర్వాత సొలొమోను గారు నిర్మించిన మందిరము, యెరూషలేము మందిరము, యెరూషలేము దేవాలయము, అది 2వ మందిరంగా కనబడుతుంది. కానీ అదే మొదటి మందిరం. ఎందుకంటే ఒక సంపూర్ణమైన స్ట్రక్చర్ దానికి ఉంది, ఒక వైభవం దానికి ఉంది. అంటే హగ్గయి గ్రంథములో హగ్గయి గారు చెప్పినటువంటిది అదే మునుపటి మందిరమా? అవునన్నట్టుగానే అనిపిస్తుంది. ఎందుకంటే మోషే గారు నిర్మించినటువంటి మొట్టమొదటిసారిగా నిర్గమకాండంలో నిర్మించబడిన ఆ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది అంత మహిమగా గొప్పగా కనబడుతున్నట్టుగా ఉండదు. అది తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గుడారం లాంటిది. కానీ సొలొమోను గారు ఏర్పాటు చేసింది గొప్పది. గొప్పది అని వాళ్ళే అనుకుంటుంటారు. ఒకసారి ఈ మాటను మీరు చూడగలిగితే ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం పైన మాట చూడండి. 6వ అధ్యాయం 16వ వచనములో అప్పుడు ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను చెరలో నుండి ఇది ఇక్కడ నిర్మాణం జరిగిపోయింది. హగ్గయి గ్రంథానికి వెళ్ళి చూస్తే నిర్మాణం జరిగిన తర్వాత హగ్గయి గ్రంథంలో 2వ అధ్యాయంలో 3వ వచనం అండి, 3వ వచనంలో ప్రజలు అనుకుంటున్నారు ఏదైతే జెరుబ్బాబ్బేలు నాయకత్వంలో నిర్మాణం జరిగిందో ఆ మందిరాన్ని చూస్తున్నారట. చూసి వీళ్ళు అనుకుంటున్నారు. ఏమని అనుకుంటున్నారు? పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు. ఏ మందిరమునకు? ఇదిగో మీ కళ్ళ ముందు కనబడుతున్న ఈ మందిరమును చూసారా? పూర్వకాలమున ఈ మందిరం ఎలా ఉందో మీరు చూశారు కదా. ఒకప్పుడు సొలొమోను గారు నిర్మించిన ఆ నిర్మాణాన్ని మీరు చూశారు కదా. పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు. ఉన్నారు కదా, ఉన్నారు మీరు. అట్టి వారికి, ఆ పూర్వకాలములో ఉన్నటువంటి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది. ఇప్పుడు జెరుబ్బాబ్బేలు నాయకత్వంలో తర్వాత మళ్ళీ 2వసారి మరమ్మతులు చేసి నిర్మాణం జరిగింది కదా. మీరంతా ఒకసారి చెప్పండి, ఈ మందిరము ఆ మందిరంతో పోల్చి చెప్పండి ఎలా ఉంది? ఆ మొదటి మందిరం ఎలా ఉంది? ఇప్పుడు నిర్మితమైనటువంటి మందిరం ఎలా ఉంది? మీకు ఎలా తోస్తుంది? ఇది ఆ మొదటి మందిరంతో పోలిస్తే ఇది ఎందునను పోలినది? ఇది ఎందునను పోలినది? అసలు దాంతో పోల్చలేము. ఎందునను పోలినది కాదని తోచుచున్నది కదా. ఆ మొదటి మందిరము సొలొమోను గారి చేత నిర్మాణమైన మందిరము అది చాలా గొప్పది కదా, ఎంతో వైభవంగా ఉండింది కదా. కానీ
జెరుబాబెలు గారి నాయకత్వంలో నిర్మితమైనటువంటి మందిరాన్ని చూడండి ఒకసారి. ఆ పాత మందిరాన్ని చూసిన వాళ్ళు మీరు ఉన్నారు కదా, అంటే మునుపటి మందిరాన్ని చూశారు కదా. ఇదిగో ఈ మందిరం చూడండి, ఇది ఎలా ఉంది అని అంటున్నప్పుడు హగ్గయి గ్రంథంలోనే 2:9 హగ్గయి గారు రాసిన ఆ మాట మళ్ళీ మనకేమనిపిస్తుంది, అసలు ఇది కడవరి మందిరం కాదేమో, ఇది కడవరి మందిరం కాదేమో అనిపిస్తుంది కదా. కడవరి మందిరానికి ఏముందట, మహిమ ఉంటుందట. ఏ మందిరం కంటే గొప్ప మహిమ ఉంటుంది, మునుపటి మందిరం కంటే గొప్ప మహిమ ఉంటుంది. కడవరి మందిరము ఖచ్చితంగా జెరుబాబెలు నాయకత్వంలో నిర్మించిన మందిరం అయితే కాదు. ఉంటే ఎలా ఉండాలి, సొలొమోను గారు నిర్మించిన బంగారు దేవాలయము కంటే మించినదై ఉండాలి. కానీ అసలు ఇది దాంతో ఎందునను పోలినట్టుగా మనకు అనిపించట్లేదని వాళ్ళే అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఇది కడవరి మందిరం కాదు. మరి ఏది కడవరి మందిరము, యేసుక్రీస్తు వారి కాలంలో కూడా ఒక దేవాలయం కనబడుతుంది. మీ అందరికీ తెలుసు ఈ దేవాలయాన్ని పడగొట్టండి, దీన్ని నేను 3 దినముల్లో లేపుతానన్నాడు. అనగానే అక్కడ ఉన్నటువంటి వారందరికీ ఏం డౌట్ వచ్చింది, ఏంటి దేవాలయమును 3 రోజుల్లో తిరిగి లేపుతాడా, అసలు ఈ దేవాలయాన్ని ఎలా కట్టారో ఈయనకు చరిత్ర తెలిసినట్టుగా లేదు అని ఆ దేవాలయపు చరిత్రను జ్ఞాపకం చేస్తారు. ఏమని జ్ఞాపకం చేస్తారు, యోహాను సువార్త చూడండి ఒకసారి, యోహాను సువార్త 2:20 యోహాను సువార్త 2:20 ఏమనుంది, యూదులు యేసుక్రీస్తు వారితో అంటున్నారు, ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా. ఎన్ని సంవత్సరాలు కట్టారట, అంటే చాలామందిలో ఎలాంటి భావన ఉంటుందంటే యేసుక్రీస్తు వారి కాలంలో ఉన్న దేవాలయం అనగానే అది సొలొమోను గారు కట్టించిన దేవాలయం అనుకుంటారు. సొలొమోను గారు కట్టించిన దేవాలయం ఎన్ని సంవత్సరాలు కట్టించాడు, 7 సంవత్సరాలు. కానీ యేసుక్రీస్తు వారి కాలంలో కనబడుతున్న ఈ దేవాలయం ఎన్ని సంవత్సరాలు కట్టారట, ఇది 46. అంటే ఖచ్చితంగా ఇది సొలొమోను గారు కట్టించిన దేవాలయం అయితే కాదు. మరి అలాగని జెరుబాబెలు గారి నాయకత్వంలో కట్టించిన నిర్మాణం ఏమైనా 46 ఏండ్లు కట్టారంటే అది కూడా కాదు. మరి ఇదేది, ఇది ఖచ్చితంగా ఆ తర్వాత కాలంలో కట్టబడిన మందిరం. అంటే మందిరం యొక్క నిర్మాణాలు చూస్తుంటే ఒకటిగా కనిపించట్లేదు, అలా రివైజ్ అవుతూ స్ట్రక్చర్లు కనబడుతున్నాయి, ఒకటి కంటే ఎక్కువ కనబడుతున్నాయి. మొట్టమొదట మోషే గారి ద్వారా దేవుడే ప్రత్యక్ష గుడారపు మందిరాన్ని నిర్మించుకోవాలన్న ఆలోచన కలిగి నిర్మించమన్నట్టుగా ఒకటి కనిపించింది. సొలొమోను గారి కాలంలో నిర్మాణమైన మందిరం ఒకటి కనిపించింది. ఆ తర్వాత జెరుబ్బాబెలు గారి నాయకత్వంలో నిర్మితమైన మందిరము కనిపిస్తుంది. ఆ తర్వాత ఇదిగో యేసుక్రీస్తు వారి కాలంలో 46 సంవత్సరాలు కట్టి ఉన్న మందిరం గురించి యూదులు జ్ఞాపకం చేస్తున్నది కనబడుతుంది. పోనీ ఇదేమైనా కడవరి మందిరమా, యేసుక్రీస్తు వారి కాలంలో యేసుక్రీస్తు వారితో యూదులు అన్నమాట దీన్ని 46 సంవత్సరాలు కట్టారు, ఇది చాలా వైభవమైంది అలా ఏమైనా చెప్పారా. ప్రియులరా, మీ అందరికీ తెలుసు యేసుక్రీస్తు వారి కాలంలో కనబడుతున్న ఈ మందిరము ఆ స్థితిని గురించి ఒకరోజు యేసుక్రీస్తు వారికి చాలా కోపం వచ్చింది. ఈ మందిరంలో ఏం చేస్తున్నారట, ఈ మందిరంలో ఏ వ్యాపారాలు చేస్తున్నారట, రూకలు మారుస్తున్నారట, క్రయ విక్రయాలు చేస్తున్నారట, పశువులు అమ్ముతున్నారట అక్కడే. అసలు ఒకవేళ ఇదే కడవరి మందిరం అయితే మునపటి మందిరము కంటే మహిమ మించినదై అయితే అందులో క్రయ విక్రయాలు చేయటం ఏంటి, యేసుక్రీస్తు వారికి కోపం వచ్చి వాళ్ళు రూకలు మారుస్తుంటే ఆ బల్లలు పడదోయటం ఏంటి, అక్కడ పావురాలు అమ్ముతుంటే ఆ పావురాలు అమ్ముతున్నటువంటి వారిని బెదిరించి వాటన్నిటిని బయటికి వదిలేయటం ఏంటి, అసలు దేవుని మందిరాల్లో ఈ పశువుల గోలేంటి, అసలు అసలు దేవుని మందిరాన్ని ఎందుకు నిర్మాణం చేస్తున్నారు, అసలు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, పశువుల అమ్మకానికా, రూకలు మార్చడానికా, కాదు. అంటే ఇది కూడా అంత మహిమను కలిగి ఉన్నట్టుగా లేదు. మరి కడవరి మందిరానికి మొదటి మందిరం కంటే అధిక మహిమ ఉందట, ఏంటా మందిరం, యేసుక్రీస్తు వారు యూదులు 46 సంవత్సరాలు ఈ మందిరాన్ని కట్టారే, 3 దినాల్లో మీరు లేపుతారా అని అడిగిన మాటకు
వాళ్ళకి చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? అసలు ఏ దేని గురించి యేసుక్రీస్తు వారు అంటున్నారన్నది ఎప్పుడు అర్థమైందో తెలుసా అండి వీళ్ళకి? ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యులకు అర్థమైంది. యోహాను సువార్త 2:21 చూడండి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గురించి ఈ మాట చెప్పాడు. బాబోయ్, అక్కడి నుంచి పాత నిబంధన గ్రంథములో ప్రారంభములో దేవుడు ప్రత్యక్షపు గుడారపు మందిర ప్రస్తావన తెచ్చినప్పటి నుంచి అలా మెల్లిమెల్లిగా చిన్న చిన్నగా ఒక పాఠాన్ని నేర్పించుకుంటూ ఒక భౌతికమైన ఒక ఆకారాన్ని చూపిస్తూ ఒక సంపూర్ణ పాఠాన్ని మనుషులకు నేర్పించటానికి యేసుక్రీస్తు వారి కాలంలో అసలు సిసలైన మందిరం ఒకటి నా పిల్లలకు చూపించాలని ఏం చూపిస్తున్నాడు తెలుసా? శరీరమే దేవుని ఆలయం. యేసుక్రీస్తు వారు అన్నారు చూడండి, ఆయన శరీరమును దేవాలయమును గురించి చెప్పాడు. శరీరమట దేవుని ఆలయము. శరీరమా? ఈ శరీరమేనా అండి? అవును, ఈ శరీరమే దేవుని ఆలయమట. ఇందులో ఆయన నివసించాలనుకున్నాడట. మరి శరీరాన్ని ఎవరైనా మనుషులు తయారు చేశారా? నో, మనుషులు ఎవరు తయారు చేయలేదండి. మనుషుల వల్ల అవ్వదిది. మరి ఎవరండి దీన్ని నిర్మాణం చేశారు? ఆ పరలోకమందున్న దేవుడే తన స్వహస్తాలతో తల్లి గర్భములో అవయవాన్ని నిర్మాణం చేశాడు. మనుషుల హస్తకృతములైనటువంటి వాటిలో నేను నివసించను నాయన, మీ కోరికను బట్టి నేను అక్కడ ఉంటానని చెప్పాను. కానీ వాస్తవానికి నేనేదో అక్కడ నివసిస్తానని కాదు, నేను మీరు కట్టుకున్న రాతి కట్టడాల్లో ఉండాలనుకోవట్లేదయ్యా, మీలోనే ఉండాలనుకుంటున్నాను. దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది అంటాడు. మనుషులలో ఉండాలనుకున్నాడటండి. నాకు మీరు నివాస స్థలంగా ఉండాలి, మీరే నా ఆలయము అని చెప్పాడండి. మీరే, మీ శరీరమే. అంటే దేవుని ఆలయం అంటే ఏంటి? టైటిల్లో కనబడుతుంది చూసారా, దేవుని ఆలయాలు అంటే పాత నిబంధన గ్రంథంలో కనబడుతున్నటువంటి ప్రత్యక్ష గుడారం అని కాదు. సొలొమోను గారి కాలంలో నిర్మితమైనటువంటి యెరూషలేము దేవాలయం గురించి కాదు. జెరుబ్బాబెలు గారి నాయకత్వంలో నిర్మితమైనటువంటి దేవాలయం గురించి కాదు. యేసుక్రీస్తు వారి కాలంలో కనబడినటువంటి 46 సంవత్సరంలో కట్టిన నిర్మాణం కాదు. వీటన్నిటికంటే మహిమగల మందిరం ఏదో తెలుసా? శరీరం. మునపట్టి మందిరమును మించుంటది ఇది. ఆ మునుపటి మహిమ, మునుపటి మందిరముకున్న మహిమ కంటే మించిన మహిమ ఈ దేహానికి ఉంటుంది. అందుకే పౌలు గారు కొత్త నిబంధనలు చెప్తూ నక్షత్రాల మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, సూర్యుని మహిమ వేరు, పక్షులకి వేరుంటుంది, జంతువులకు వేరుంటుంది, మన దేహానికి ఉన్న మహిమ కూడా వేరే. అది వేరే లెవెల్లో ఉంటుంది. అది మీకు అర్థం కాలేదు. అసలు ఇందులో దేవుడే నివసించాలనుకున్నాడని తెలియదు. ఈ దేవాలయాలు ఏమైపోయాట? దయ్యానికి నిలయాలా? నిలయాలో కాదో. ఈ 3 రోజుల సభలో ముఖ్య వాక్యోపదేశకుల ద్వారా ఎన్నో విలువైన సంగతులు మనం నేర్చుకుందాం. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేస్తాను. దయగల దేవ, కృపగల మా తండ్రి, మమ్మల్ని ప్రేమించి దేవా, ఈ 3 రోజుల మహాసభల ద్వారా మీ పిల్లలకు విలువైన మహాజ్ఞానపు సంగతులు వివరించుటకు మీరు ఇచ్చినటువంటి చక్కటి సదవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఎంతో ప్రయాసపడి మీ పిల్లలు ఏర్పాటు చేసిన ఈ సభల ద్వారా అనేకుల ఆత్మీయ మేలుల నిమిత్తమై ఎన్నో విలువైన సంగతులు పంచిపెడుతుండగా, మీ పిల్లల ముందుంచుతుండగా, ఏ ఒక్క విషయం వృధా కాకుండా వారి మనోనేత్రములు వెలిగించబడి మీ మహాజ్ఞానాన్ని మీ పిల్లలు హృదయాల్లో భద్రపరచుకొని మీ కొరకు ఫలాలు తెచ్చేవారుగా ఎదుగుటకు మీ పరిపూర్ణమైన సహాయం మీ పిల్లలందరికీ ప్రసాదించమని మా అన్నయ్య
తర్వాత మాట్లాడడానికి సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని మీ కుమారునికి ప్రసాదించి మీ పిల్లల ఆత్మీయ జీవితానికి మేలైన సంగతులు అందించగలుగుటకు కృప చూపమని ఈ కార్యక్రమం అంతట్లో మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి ఆమేన్. మీ అందరికీ వందనాలండి.